చెయ్యిని మార్చగలవా? మా అమ్మకు బతికినంత కాలం ఒకటే కోరుకుండేది ప్రియా, మీ ముగ్గురు రామలక్ష్మి భర్తల్లా ఉండాలని. కానీ దురదృష్టం, మేము ఇలా అయిపోయాం. ఆవిడ కోరిక నేను నిజం చేద్దాం అనుకుంటున్నాను ప్రియా. నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్తే అన్నయ్యతోనే దానికోసం ఏం చేయడానికైనా సిద్ధం. అన్నత్యం, అల్లుడు, ఆ పాటేంటి? పొగేంటి? పాటేమో కిర్వాణి, పొగేమో సాంబ్రాణి. అవును, నేనే సాంబ్రాణి వేసా. హారతి తీసుకోండి బావగారు. పోనీ మీరు తీసుకోండి బాబాయ్. దేనే బాబా, హైట్కెందుకు వదిలారు? లేడీ మస్కిటో కదా, లంకంత కొంపలో ఎలా ఎస్కేప్ అవుతుందిలే అని నేనే ఫ్రీగా వదిలిపెట్టాను. అది పోతే నువ్వు పోతావు. రానేరా. నీకు ఇష్టమైనవన్నీ వండి పెట్టాను. నీకు విషయం తెలుసా ప్రియా, చిన్నప్పుడు పండక్కి మా అమ్మ ఏముండినా అన్నయ్య ముందు మాకు పెడితే గాని తను తినేవాడు కాదు. ఎలా కుసా? అంతే అంతే, నువ్వు గాని. మా ముగ్గురులో ముందు పుట్టింది తనే అయినా అన్ని విషయాల్లో మా ఇద్దరినే ముందుంచేవాడు. అవునా, మీరంటే మీ అన్నయ్యకి అంత ప్రేమ? ప్రేమ కాదు, ప్రాణం. ఇవన్నీ గుర్తున్నాయా అన్నయ్య నీకు? మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. ఏననేదే నిజం, నాకు దగ్గరవ్వాలని పెచ్చప్పి ఇచ్చట్ రావాలేస్తే చంపేస్తా. లవ్, ఫీల్ అవ్వకు. ముందు మీ అన్నయ్య పెట్టిన టార్గెట్ ని రీచ్ అవ్వు, తర్వాత ఆయనే మీకు దగ్గర అవుతారు. వరదలు సగం పంట కొట్టుకుపోయిందయ్యయా, ఆ మిగిలి సగం మీరు తీసుకుపోతాయ్యా. అయ్యా, అవి మా తిండి గింజలయ్యా. ఏంటో అరుగుతుంది ఇక్కడ మహారాజ్. మనం వీళ్లకి పొలము మీద అప్పు ఇచ్చినాము కదా, వడ్డీ కూడా కట్టలేదు వీళ్ళు, అందుకే పంటను లాక్కుంటున్నాం. రేపు అసలు కట్టకపోతే పొలాలు కూడా లాగేసుకుంటాం. పంటంతా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి. సేటు రావును కావలసిన మనిషి, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ కావద్దు. అన్నయ్య గెలవాల వద్దా? ఈ ఊరు చుట్టుపక్కల ఎన్ని బ్యాంకులున్నాయో ఆ బ్యాంక్ మేనేజర్లందరూ నా ముందుండాలి. బ్యాంకింగ్ సెక్టార్ లో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే అగ్రికల్చర్ కి. అలాంటిది మీరందరూ ప్రైవేట్ ఫైనాన్సెస్ తో కలిసి రైతుల్ని మోసం చేశారు. మన కడుపు నింపేవాడిక కడుపు కొట్టకండి. రైతునే నేలని సాగు చేసేది మన బాగు కోసమే. అలాంటి నేలను నీటితో తడపాలి, కానీ రైతు కన్నీళ్లతో కాదు. మీరు బిజినెస్ మ్యాన్ కి లోన్ ఇస్తారు, కానీ అతనికి నష్టం వస్తే ఈ దేశం వదిలి పారిపోతాడు. కానీ రైతు అలా కాదు. నష్టం వస్తే పుట్టిన నేల మీదే పురుగుల మందు తాగి చచ్చిపోతాడే, కానీ పొలి మీద కూడా దాటడు. మనందరం బ్రతకడానికి ఏదో వృత్తిని ఎన్నుకుంటాం, కానీ మనల్ని బ్రతికించే వృత్తిని ఎన్నుకున్న వాడే రైతు. Within 48 hours, I want loan sanction to each and every farmer in this region. Yes, sir. తాగి ఆరోగ్యం పాడు చేసుకోకన్నా పిజ్జా మేడం. నేను ఆర్డర్ ఇవ్వలేదే. మీ ఫ్రెండ్ ఆర్డర్ ఇచ్చి ఉంటారు మేడం, తినండి మేడం చీజీ పిజ్జా. ఇదేంటి? అవును, ఇదేంటి, చెక్ చేద్దాం.
ఏయ్ ఎవరొచ్చారు? ఒక్కసారి నేను చెప్పేది విను. నేను జైన్ కాదు, ఆళ్లగుండే ఆడి తమ్ముణ్ణి. మేం మొత్తం ముగ్గురం, ప్రింట్ ప్రింట్ గుద్దినట్టు ఒకేలా ఉంటాం. వినరు? మీరు వినరు, మీకు సాక్ష్యాలు కావాల్సిందే. వాడతా నీకు టెక్నాలజీని వాడతా. ఒక్క నిమిషం ఆగు. ఎరా, ఏం చేస్తున్నావురా? నేను ఇప్పుడే డ్యూటీ దిగి అన్నయ్యకి చేపల పులుసు వండుతున్నాను రా. నువ్వేం చేస్తున్నావు? నేను ఇప్పుడే డ్యూటీ ఎక్కానులే. ఇదిగో. నమస్కారం అండి. అదేంటండి నోటి గుడ్డలు కట్టుకున్నారు? ఏడుసేవలో ఏదో దాన్ని కట్టుకోవడం అనరు, కట్టేయడం అంటారు. మన ముగ్గురు అని చెప్తే నమ్మట్లేదు. ఒకసారి ఆ దరిద్రం చూపించు. అన్నయ్య అలా అనకూడదురా. అలాగా అన్నగారు, మీ అన్నగారిని ఓ పాలు చూపించు. సర్లే అన్నయ్య. నీకు ఇష్టమని చేపల కూర ఉండాను. నాకు చేపలు ఇష్టమని ఎవడు చెప్పాడో? మామే చెప్పాడు. అమ్మా, అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా విను. ఏంటి, వాడు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడా? అది జరగని పని. పొని జరిగే పని ఒకటి చెప్పనా? నీకు నీ పగ తీరాలి, నాకు నా డబ్బు కావాలి. ఈ రెండు జరగాలంటే నువ్వు పని చేయాలి. వాడి ప్రాణం తీయడం కోసం నేను ఏమైనా చేస్తా. ఏంటో చెప్పు. నువ్వు నన్ను లవ్ చేయాలి. ఇంపాసిబుల్. లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేయాలి. జై. పిలుస్తుంది నిన్నే. జై. నన్నే? నేను జయ్ కదా. ఏంటి? యాక్టింగ్ ఎలా ఉంది? ఇంత బాగుంటుందని ఇప్పుడే తెలిసింది. కోటలో రాక్షసుడు లేడంట. అయితే ఈ కోటకి నేను రాజు, నువ్వు రాణి. హలో, ఇంట్లో ఎవరు లేరన్నావుగా, మరెందుకు యాక్టింగ్? యాక్టింగేగా, మర్చిపోయాను. ఓకే, మన ప్లాన్ లో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏముంది, నువ్వు తనతో లవ్ లో ఉన్నావు ఫుల్ గా నమ్ముతాడు, నిన్ను కోట్లకు రాణిస్తాడు. ఆ తర్వాత నీ పగాలే తీర్చుకుంటావు, తీర్చేసుకో. అరే, ఇంత డల్ గా చెప్తావేంటి? నీ డబ్బులు కూడా నీకు వస్తాయి, అమెరికా వెళ్తావు, హ్యాపీ కదా? ఏంటి హ్యాపీ, ఇప్పుడు అదంతా లేదు. ఏంటి? చూడు, లేడీస్ లో లక్ష్మీదేవి తప్ప ఏ లేడీ అంటే ఇష్టం ఉండదు. అలాంటిది ఆ లక్ష్మీదేవి మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను పెద్ద దొంగని. ప్రేమ పావురాలు సినిమా చూసి అందులో పావురాలు ఎత్తుకెళ్ళమ్ముకుంటే ఎంత వస్తుందో ఆలోచించానే తప్ప ప్రేమ గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఏదైనా 5-5 నిమిషాలు కొట్టేస్తాను. అలాంటిది నీ మనసు ఎలా కొట్టేయాలి అర్థం అవట్లేదు. నువ్వేవో యాక్టింగ్ అంటున్నావు, బాగా కన్ఫ్యూజింగ్ గా ఉంది నాకు. చూడు, కొంచెం పెద్ద మనసు చేసుకుని నీ మనసు నాకు ఇచ్చావంటే జీవితాంతం గుండెలో పెట్టుకుని కాపాడుకుంటాను. ఇలా ఓపెన్ అయిపోయినేంటి? పాపం, ఒక్క నిమిషం ఆగు. మన వాళ్ళు ఆ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తున్నారు, వాడిని మన వైపు తిప్పుకుంటే మన పని ఈజీ అయినట్టే. సర్లే కాకా, ఇంట్లో లేరని చెప్పారు. బైరాపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికలు దేశంలోని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. రావణ గత కొద్ది రోజులుగా రైతు సమస్యలపై స్పందిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకుంటూ జై కుమార్ అలియాస్ రావణ్ గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. చూడండి, రావణ్ కి రావణ్ గాడు ఒక్కడే ఇవన్నీ ఎలా చేస్తున్నాడు? ఏంటి లేడీ మస్కిటో లగేజ్ తో వచ్చింది?
అరే ఎందుకంత షాకింగ్ గా చూస్తున్నావ్? ఇంకా ఎంతకాలం ఇలా ప్రేమించుకుంటావ్? పెళ్లి చేసుకున్నాక ఎలాగైనా ఇక్కడే కదా ఉండాల్సింది. నేను హాస్టల్ వెకేట్ చేసి వచ్చేసా. ఇక నువ్వు నా మాట వినాలి, నా వంట తినాలి. సంజయ్ రావణ్ మొత్తానికి కోటకి పెళ్లి కలొచ్చింది. డమ్మీగాళ్ళు దీన్ని కనపడకుండా చూసుకో. అమ్మా వస్తాను. అమ్మా ఏమైందమ్మా? ఏమైంది దోమ? దోమ కాదు, అది దోమ అయితే మాత్రం రావణ్తో చెప్పొద్దమ్మా, నాకు మాత్రం చెప్పమ్మా. సరే సరే. ఏంటి సడన్ ఎంట్రీ? సడన్ ఎంట్రీ అంటే ఏంటి? వాడు చంపద్దా? ఇవన్నీ మోస్ట్ పవర్ఫుల్ పాయిజన్స్, వీటిని దేంట్లో దాంట్లో కలపడం ఖాయం. వాడు రేపు మాపో చావడం కన్ఫర్మ్. ఎలా ఉంది నా ప్లాన్? ఓకే ఏంటి? సరేనా, ఈరోజు ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోతుందంట కదా, ఇక మనందరినీ ఇక్కడ నుంచి వెంటనే హైదరాబాద్ పంపించేస్తాడా? రేపే బయలుదేరిపోతామా? ఐఎమ్ సో ఎక్సైటెడ్ యు నో. బయలుదేరటం సంగతి తర్వాత, దానికంటే ముందు ఇంట్లో జరిగే చావు గురించి ఆలోచించండి. ఏమైంది? దగ్గరికి రండి. సిబ్బలం ఇక్కడికి ఎందుకు వచ్చింది అనుకున్నావు? జైన్ చంపడానికి రా. కాఫీలోనో ఫుడ్లోనో కలపడానికి ఏకంగా పాయిజన్ బాటిల్స్ తో దిగిపోయింది. ఎందులో కలుపుద్దాం ఏంటో? ప్రేమించిన వాడిని చంపడం ఏంటి? నీ దగ్గర విషయం దాచాను రా. తను జైని చంపడానికి నేను కోఆపరేట్ చేస్తానంటేనే తను నాతో కలిసి తిరిగింది. అప్పుడే మేము ఇద్దరు లవ్లో పడ్డావురా. మాట వరుస కోఆపరేట్ చేస్తానన్నాను కానీ నిజంగా చంపేస్తానంటే టెన్షన్ గా ఉందిరా. మోసం చేస్తారా? ప్లీజ్ అనే వాళ్ళు చచ్చిపోతాడు. చిన్నప్పుడు నాకు పేరు తక్కకుండా చేశారు, ఇప్పుడు నాకు ప్రేమ తక్కకుండా చేస్తారా? ఎంత నటించావే, ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు ఏమించేది నన్నే చేసుకునేది నన్నే. రావణ్ రావణ్ ఏం చేస్తున్నావు? చంపేస్తా వాళ్ళని, వదిలే రావణ్. ఇది నా పగ, అడ్డం వస్తే ఎవరినైనా చంపేస్తా. రావణ్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి, అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నా. రైతుల మధ్య మంచి ఫలింగ్ వచ్చింది, జనాల్లో చాలా క్రేజ్ వచ్చింది. మొత్తానికి నువ్వు కోరుకున్న గుర్తింపు నేషనల్ లెవెల్లో వచ్చింది. ఈ రావణ్ గెలవబోతున్నాడనే డే ఢిల్లీ డిసైడ్ అయింది. పేరంపూర్ కూడా తెలియాలి.